దినకర్ గారు, ఈసారి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించబోతుందన్న ధీమా మీ అధినాయకత్వం విషయంలో కానీ మీ వంటి అధికార ప్రతినిధుల దగ్గర నుంచి కానీ కనిపించింది. దాన్ని ఎక్కడ వైఫల్యం జరిగిందంటారు? ఈసారి పార్టీని రాజకీయ కోణంలో నడిపే దానిలో మాత్రం విఫలమయ్యాని ఒప్పుకోక తప్పదు. చంద్రబాబు యొక్క కష్టాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లటంలో మీ పార్టీ నాయకత్వం, ముఖ్యంగా చంద్రబాబు టీం విఫలమైందన్నట్టుగా మీ మాటల్ని బట్టి అర్థం అవుతుంది. దాన్ని అలాగే అర్థం చేసుకోవాలి. రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు కానీ పార్టీలో కష్టపడినటువంటి వాళ్ళు నేరుగా ప్రభుత్వానికి కోఆర్డినేట్ చేసేటటువంటి వ్యవస్థని ప్రభుత్వానికి ఏర్పాటు చేసుకోలేకపోవడం, చంద్రబాబు ఎంచుకున్న టీం యొక్క ఇంటిగ్రిటీ కానీ పర్ఫార్మెన్స్ కానీ అనుమానపడాల్సిన పరిస్థితి ఉందంటారా? బిలో హిజ్ స్టాండర్డ్స్ అండి. మీతో పాటు ఉన్నటువంటి కొంతమంది అధికార ప్రతినిధుల వ్యవహార శైలి అత్యంత వివాదాస్పదమైంది. నేను పేర్లు ప్రస్తావించాల్సిన అవసరం లేదనుకుంటా. మాలాంటి వాళ్ళని, పార్టీలో కొంతమంది పనిచేసే వాళ్ళని మమ్మల్ని ఫస్ట్ తన శిక్షణ శిబిరాల్లో శిక్షణ ఇవ్వడానికి కార్యకర్తలకి మమ్మల్ని పంపించడం జరిగింది. మరి రెండో టర్మ్ ఎందుకు మేమందరం మాయమైపోయాం? ఏ అదృశ్య శక్తి ఆవహించి నిజంగా పార్టీలో పనిచేసే నాయకుల్ని ఎందుకు కిల్ చేయాలనుకున్నారు? ఎక్కువగా వేలు ఎత్తి చూపించబడుతున్నటువంటి నాయకుడు లోకేష్, లోకేష్ వ్యవహార శైలి, లోకేష్ రాజకీయ అపరిపక్వత, ఈ రెండు కారణాలు కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఓటమిలో అంటున్నారు. మీరేమంటారు? రాజకీయాల్ని నడిపే దానిలో కొన్ని చోట్ల స్లిప్పు అయ్యాడు అనే భావన నాకు కూడా. అంటే లోకేష్ మీద ఈ ఆరోపణలు రావడానికి ప్రధానమైన కారణం లోకేష్ చుట్టూ ఉన్న కోటరీ అనే భావం మీలో కనిపిస్తోంది. కొంతమంది నాకైతే దానికి స్పష్టత ఉంది. అందులో ప్రభుత్వం పట్ల ప్రజల అభిప్రాయాన్ని చంద్రబాబు దగ్గరికి వెళ్లకుండా అడ్డుపడింది ఎవరు? ఎప్పుడైతే కార్యకర్తల్ని కలవటం అనేటటువంటిదే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయ్యిందో, పార్టీ ఆఫీస్కి రావటమే గగనమయ్యిందో. పార్టీలో ఓటమిపై ఏ రకమైన సమీక్ష జరుగుతుంది? అసలు కారణాలు ఏమవుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారేమో మేము ఎందుకు ఓడిపోయామో మాకే తెలియట్లేదు అంటున్నారు. కనెక్టివిటీ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ పార్టీ విచ్ లాస్ట్, ట్రస్ట్ ఆఫ్ ద క్యాడర్ వి లాస్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ అన్యాయం చేశారనే వాదనని బలంగా ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ. అదేమన్నా రివర్స్ అయిందంటారా? కేంద్ర ప్రభుత్వం అసలేమి చేయలేదు అనే మాట అంటాం కూడా తప్పే. ప్రశాంత్ కిషోర్ని తెలుగుదేశం పార్టీ హైర్ చేసుకోబోతోంది 2024 ఎన్నికల కోసం అంటూ ఒక వార్త జాతీయ మీడియాలో అక్కడక్కడ కనిపిస్తోంది. దీని గురించి ఏమంటారు? అటువంటి పర్సన్స్ని కాకుండా ఎవరెవరినో తీసుకొచ్చి లంకా దినకర్ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా, వేరే పార్టీ వైపు చూస్తున్నారా?